తమ్ముడు ఇంకెన్ని రోజుల మన పిల్లలతో నీ తిప్పలు మనకు నా బతుకు కూడా కట్నేయిందన్న కుడిదల వాడి ఎలకలెక్క ఇది మంచుకున్నదిరా దప్పచి డోలుగా చెప్పుకున్నదట నా పెళ్ళంతోటి నా పెళ్ళైన కానించి ఒకటే పోరు కూసున్న తప్పే నిలుసున్న తప్పే మా ఇంటికి వాళ్ళ నచ్చిరనుకో దాంతోనే నాకు రంకంట కడుతది నా పెళ్ళం కూడా గంతేరా పెళ్ళైన కొత్తలో జర్రంత గౌరవం చేసిన అప్ప నుంచి నా లాగం దొబ్బి నా నెత్తి మీద ఎక్కి తీని మా డ్యాన్ చేస్తాండది అన్న వదిన చేసే డ్యాన్స్ డీజే కటప్పులక తమ్ముడు నేను చెప్పేది నీ కామెడీ ఉందారా కామెడీ ఏం కాదు గానీ నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందే కాలం కలిసి రాకపోతే ఎవ్వని జీవితమైన కాకరకాయలక్క చేదుగుంటదని అందరి జీవితాలు కాదురా పెళ్ళైన కొందరి మొగోళ్ళై మాత్రమే నాకు ఇప్పుడిప్పుడే అర్థమైతాందే పెళ్ళాం అంటే తీయని బెల్లం కాదు మన జీవితాలకేసిన గొల్లెమని అరే మల్లన్న అతిగా లావు ఉన్న అమ్మాయికి కొవ్వు ఉంటది అతిగా గడ్డ ఉన్నోనికి లవ్ ఉంటది అదే కష్టాల కన్నీళ్ళు ఉన్నోనికి పెళ్ళా ఉంటదిరా మరి మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి అన్న మన కష్టాలు హైవే లాంటిరా స్పీడ్ బ్రేకర్స్ ఉండై టోల్ గేట్స్ మాత్రమే ఉంటాయి టోల్ గేట్స్ అంటే ఏందన్న హైవే మీద స్పీడ్ గా వెళ్ళే వెహికల్స్ కు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చేవేరా టోల్ గేట్స్ అంటే వాట్లాగే మన జీవితాల్లో కూడా టోల్ గేట్స్ అత్తైరా మరి మన జీవితంలో ఎప్పుడు అత్తాయి పెళ్ళాలు ఊరేళ్ళినప్పుడు అత్తైరా అవి వచ్చేదాకా మనం ఎదురు చూడకుండా వాటినే మన దగ్గరికి రప్పితే ఎట్లుంటదే అది ఎట్లరా వాళ్ళే ఊరుకుపోయేటట్టు మనం ఏదో ఒక సాకు చెప్పి పంపిద్దామే నువ్వు చెప్పింది మంచుకున్నదిరా వాళ్ళని ఎట్లా చేసి వాళ్ళ అవగారింటికి పోయేటట్టు చేద్దాం పరా పానా సునీతా సునీతా ఏం చేస్తున్నావే ఎక్కడికి పోతా ఇంట్లోనే వాడిచి వచ్చినా నువ్వు సంపాదించిన కట్టల కట్టల పైసలు తీసుకొని దేశాలు తిరుగుదామని చూస్తున్నా అంత కోపం ఎందుకే ఇప్పుడు నేను ఏమన్నా నువ్వేమంటావు నువ్వేమనవు నువ్వు కంచం పులివే గాని మంచం పులివి కాదు పులిహోరే సక్క కలపరాదు నాకు పులితో పోలిక ఏంటే అవును కదా పెళ్ళైన గిన్ని రోజులకు నిజం ఒప్పుకున్నావు పెళ్ళైన ప్రతి మొగోడు పులికి తల్లాగా బతకడం కంటే పిల్లికి తోకలాగా బతకడానికి ఇష్టపడతాడే ఎందుకో ఇంత పెద్ద మొగోడైనా వీధిలో పులి కావచ్చు కానీ ఇంట్లో పెళ్ళాం చేతిలో పిల్లేనే అయితేమే గాని నాతో ఏం పనో చెప్పు అది అది ఏది ఏది అది ఏదో చక్కగా చెప్పావు నిన్న రాత్రి నాకు కలిచిందే వచ్చి చచ్చిపోయిన మీ అమ్మమ్మ నా కళ్ళలోకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నదే కన్నీళ్ళు పెట్టుకొని ఏం చెప్పింది తను అలా కన్నీళ్ళు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోయిందే నిన్ను మీ అవగారిని పంపక చాన్ రోజులు అయిందని నన్ను తిట్టిందే ఇయ్యాలనే నిన్ను పంపమని ఒట్టు కూడా ఎంచుకున్నది అవునా అందుకే నువ్వు ఇప్పుడే పోయి బట్టలు దొరుకుని మీ అవగారింటి ఓ ఓ వారం రోజులుండి రాపో నువ్వు చెప్పేది నిజమేనా మా అమ్మమ్మ నీ కల్లోకి వచ్చిందా అబ్బా నిజమేనే నీవి తొట్టు చెప్పే ఉంటది ఎందుకంటే మా అమ్మమ్మకు నేను అంటే బగ్గిష్టం చిన్నప్పుడు దాని దగ్గరే వండేదాన్ని నీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఆపి జల్లి పోయి బట్టలు దొరుకుపో మాపోతా గాని నేను లేనని ఇల్లంత ఆగం చేయకు ఎల్లకింత వండుకొని తిను ఎట్లుండాలో నాకు మాయరికేనే నువ్వైతే పో నేను పంపించేదే గందకాయ ఏమన్నో మళ్ళోసారి చెప్పు ఏం లేదే నిన్ను మీ అమ్మమ్మ కోసమే పంపిస్తానా అని చెప్తానా సరే సరే నల్ల రాలేదానే నీళ్ళు చేస్తాను నల్లలో బాయికాడి మోటార్ చెడిపోయిందట రెండు రోజుల దాకా నీళ్ళు రావట అందుకే చేస్తాను ఈ మోటార్ పాడుగాను ఎప్పుడు గింతే 10 రోజులకు ఒకసారి చెడిపోతుంది లే నేను చేతలే ఏమద్దు నేను చేదుకుంటా ఇవాళకి బలదురుగు ఏడదిరిగొస్తాను ఇప్పుడు వచ్చి నేను చేతలే అంటానవా అవసరం లేదు నాకేమరికనే నల్ల వచ్చింది కావచ్చు అనుకున్నా అనుకుంటావు అనుకుంటావు ఎందుకు అనుకోవు నీకు ఇంటి మీద పెళ్ళ మీద సోయింటేనే కదా నీ తిరుగులు నీయేనాయ్ నేనేం ఉట్టిగా తిరుగుతలేనే గా దేవన్నతో జరంత పని ఉంటే పోయేస్తానా ఊర్ని ఉద్ధరించేదా మనకేదో పనికొచ్చేదా అది మనకు అక్కడికి వచ్చేదేనే మన పల్లిసేనలా మందు చల్లడానికి మందు బత్తాలకు పైసలు కావాలని అడగడానికి వేనా సరే గానీ పొద్దుగల మా బాబు ఫోన్ చేసిండు నీ బాబు అనగానే నాకు ఒక ముచ్చట యాదిక వచ్చిందే ఏ ముచ్చట అది నిన్న రాత్రి నాకు ఒక అలచ్చిందే చచ్చిపోయిన మీ అమ్మ కనబడ్డది పాపం ఏడ్చుకుంటా నాకు ముచ్చట చెప్పిందే మా అమ్మ ఏడ్చుకుంటా చెప్పిందా ఏం చెప్పింది అల్లుడు నేను చచ్చిపోయి 6 నెలలు అయితంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బిడ్డను అలా బాబు దగ్గరికి తోలినవా మా ఒక్కడు కట్టపడతానని ఎప్పుడన్నా ఆలోచించినవా నేర్చిందే నువ్వు చెప్పేది నిజమా దానికి నువ్వంటేనే బగ్గ ప్రేమ
అది ఒక్కసారే నన్న కలలు కనిపించిందా? ఆ మాట కూడా చెప్పిందే, ఆమెకు నీ మీద ప్రేమ లేక కాదు, నన్న ఆమె ప్రేమ చూసుకుంటే నేను నిన్ను ప్రేమ చూసుకుంటా అన్నట్లు చేసిందట. అవునా? నాకు కూడా అదే అనుమానం వచ్చింది. పెళ్ళేదాకా ప్రేమగా చూసుకున్న మా అమ్మ పెళ్ళైనాక ఇట్లెందుకు చేస్తుందా అని. సరే గాని, నువ్వు మీ అమ్మ చెప్పినట్టు మీ పుట్టింటికి పోయే వారం రోజులుండి మీ బాబును మంచిగా చూసుకుని నిమ్మలంగా రాపో. మా పోత గాని నేను ఇంటి దగ్గర లేనని నువ్వు మాత్రం ఎవతిని పడితే దాన్ని తీసుకొని వచ్చి కులికినావనుకో, నేను వచ్చినాక దానికి నీకు దేత్తడి పోచము కూడా. కోడికి ఎప్పుడు ఎండుగానే కన్నన్నట్టు నీకు అన్నెప్పుడు నావిందే నానే. పోయి బట్టలు దొరుకుని మీ అవగారి ఇంటికి పో. సరే పో, బట్టలు దొరుకుపో. ఏ సంగతి తమ్ముడు, మరదల్ని అవగారికి పంపినావా? ఆ బలివేటికి మా పంపినే. మరి నువ్వు? నాకు కూడా గంతేరా తమ్ముడు, దాన్ని అవగారికి పంపేసరికి నాకు తల ప్రాణంతో ఒక్కొచ్చింది. అవునన్న, రోజు కసపుస్సులాడే పిల్లల్ని పంపించేసరికి నాకు సల్ల ఏమిటలు పుట్టినాయి. అదే రాయన కోరనా? ఏమైందిరా రాజు, పెళ్లి కాక ముందు మిలమిల మెరుస్తోనివి, పెళ్ళైన కేంద్ర విలవిల్లాడుతుంది నీ ముఖం. ఏం చెప్పాలన్నా, పెళ్లి కాక ముందు బీర్ సీస దొరికిన పూరం లెక్క సూపర్గా ఉండే నా బతుకు, ఇప్పుడు పాలపీక ఓడగొట్టుకున్న చిన్న పూరం లెక్క. ఇంటింటికి మట్టిపోయినట్టు నీకు కూడా మాలెక్కనే నారా, ఈ బాధలు కొండోలేరా నీకు? మరి తర్వాత అన్న. ఏమున్నదే, అలవాటు అయిపోతుంది. ఏడోకు ఏడోకు, గుండె నువ్వు గులకరా చేసుకుని బతుకు. నువ్వేందన్నా, ఏతోడు ఎతగెడితే కథోడు కథ గెడిచినట్టు చెప్తావు. నువ్వేదో ఏమన్నా సలహా ఇస్తావనంటే నువ్వు కూడా గట్లా అంటనే ఉందన్నా. మెడకు వాటపాము కరవక మానదు అన్నట్టు కట్టుకున్నది కాటికోయేదా కిడిచిపెట్టదే, అట్లనో ఇట్లో జీవితం వెళ్ళదీయాలి. మరి ఆడపిల్ల పిల్లయి అత్తగారింటికి పోతంటే అవ్వయ్యే ఏడుపు గడప దాటే వరకేరా, అదే మొగోడి ఏడుపు జీవితాంతం వరకు అని చూస్తూ అనుకుంటారట్రా. అందుకే ఆడోళ్ళు తానా అంటే తందాన అనాలే. పో, పోయి ఇంత మందు దాగి బాధలన్నీ మర్చిపో. సరేనే. అరే కోరానా, నిరంతరం మీరు పైలం అంతేడో చేస్తాడు. అవుదేవన్నా, రాజన్న కంటే ఏదో చెప్పి చలవాడగొచ్చినాం కానీ మరి మన సంగతి ఏంది? మన సంగతి ఏందిరా, మన ఆడవాళ్ళు ఎట్లా వారం రోజులాగా రారు, ఇదే చేద్దాంపా. ఎలా నిన్న రాత్రి మా అమ్మ కలలకు వచ్చి మా పుట్టింటికి పోయి మా బాపుని చూసి రమ్మని మీ మరిది కలలకు వచ్చి ఏడ్చుకుంటూ చెప్పిందట. మీ బావకు కూడా మా అమ్మమ్మ కలలోకి వచ్చి నన్ను మా అవ్వగారింటికి పంపమని చెప్పిందట. మన మొగుళ్ళిద్దరికి ఒకే ఇద్దరు కలలు వచ్చుడైంది, మన ఇద్దరిని ఒకటేసారి పుట్టింటికి పంపించుడైంది. నాకేదో అనుమానం వస్తుంది అక్క, నా మొగుడు నన్ను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండేటోడు కాదు. అసలుంటిది ఇలాగ ఇట్లా చేసిందంటే నాకు కూడా అనుమానం వస్తుంది చెల్లె. నా మొగుడు అసలే మాయల మరాఠి, నేను కళ్ళ ముందు ఉన్నా కూడా యువతను ఇంటికి వచ్చింది అనుకో సొంగగార్చుకుంటా దాన్నే కళ్ళప్పగిచ్చి చూస్తాడు. ఇంటికి తాళం కాపలా మొగుడికి పెళ్ళం కాపలాగా ఉంటేనే మన ఇల్లు పైలం మన సంసారం పైలంగా ఉంటుంది చెల్లె. అందుకే అక్క, ఒకసారి వెనుక పోయి చూద్దాంపా, వాళ్ళు చెప్పిన కళ నిజమా కట్టు కదనా తెలుస్తుంది. నా మొగుని గురించి నాకు బాగా తెలుసు, బావ కూడా మా ఇంటి దగ్గరనే ఉండొచ్చు. మా ఇంటికి పోదాం పా ఒకసారి. తమ్ముడు తీసుకోరా. చీర్స్. అన్నా, నీ దృష్టిలో స్వర్గం అంటే ఎట్లుంటది? రంభా ఊర్వశి మేనక, ఉండేదే సర్గవరా. వాళ్ళు కూడా ఆడలేగా అన్న, వాళ్ళు ఉన్న చోట స్వర్గం ఎట్లయితుంది, నరకం అవుతుంది కానీ.
అవునరా తమ్ముడు, నువ్వు చెప్పేది కరెక్టే. చూసినవా అన్న, ఇంట్లో పిల్లలు లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉన్నది, మన మనసు ప్రశాంతంగా ఉన్నది. పండుగ నాడు కూడా పాత పిల్లమే అన్నట్టు ఇంత ఖుషీగా మందు కొడుతున్న టైంలో దయ్యాలాంటి మన పిల్లల జోలు ఎందుకురా? నల్ల మొక్క పోడా, నేను ఇంటుండే సందైతే లేదని కళ అమ్మ తోటకర కట్ట అని చెప్పి నువ్వు చేసే పనులు అమ్మమ్మ అట్లా కాడ నంగ నాచి తుంగపుర్ర కథలని చెప్పి నన్ను నిలబొట్టి నువ్వు ఇక్కడ రాకుండా కూర్చున్నావు సిగ్గు లేకుండా. నువ్వు వానికి ఎప్పటోనివి, వానితో కలిసి తాగుతున్నావా? ఒక తాగుడేనా వాని అలవాట్లు నీకు వచ్చినాయా? మన్నిట మానబోతుంది, ఏదో బుత్త ఎక్కువ చేసిన, ఇంకోసారి అట్లా చేయ. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నావా? మళ్ళా అన్నున్నాడు, మొన్ననే పైసలు ఇస్తానని ఇంకా ఇవ్వకపోయా. ఒకసారి అయితే పోయి అడిగైతే వస్తా. ఏంటి మీ మొగలు గట్ట ఒట్టుడేదా? చెప్తా అర్థమైతలేదా? ఇంతకుముందు లేచిన తప్పేంది? మాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని నవ్వగారింటికి పంపించి వీళ్ళు పని పాట మానేసి తాగి తొందరలు ఆడుతుండ్రు. ఈ మాత్రం దానికి కొడతారా? మొగడన్నాక తాగుతాడు తొందరలు ఆడతాడు. మీకే మేరక మా మామీల సంగతి, తాగడానికి అయితే మమ్మల్ని పుట్టింటికి ఎందుకు పంపాలి? దేవన్నా వీళ్ళు చెప్పేది నిజమేనా? నిజం కాదే, మా పెళ్ళైన మొదటి రోజే మాతో తాగద్దని చెప్పి ఒట్టేయించుకున్నారు వీళ్ళు. అప్పటి నుంచి తాగడానికి సందైత లేదు మాకు, పానం కొట్టుకుని గిట్ట చేసినవే. నీ మీద ఒట్టే, ఇంకెప్పుడు తాగా తిరుగా, నన్ను నమ్ము. చేను కంచెంత అవసరమో భార్యకు భర్త తోడు కూడా అంతే అవసరం. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి, అంతేగాని నిన్ను బాధ పెట్టాలని కాదు. నన్ను కూడా మన్నించేది మన కొడుకు మీద ఒట్టు, ఇంకెప్పుడు ఇట్లా తాగా. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని సాధించాలని కాదు. మీరు ఎక్కడ మా చేయి జారిపోతారేమోనని మా భయం, అందుకే అప్పుడప్పుడు అట్లా మాట్లాడతాం. ఇంకేంటి బిడ్డ, వీళ్ళు మిమ్మల్ని మన్నించారు కదా, మీరు ఎవరింటి కాలువై చక్కగా లూలి లేకుండా సంసారం చేసుకోపోండి. వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. కొట్టరు కదా? థాంక్యూ సో మచ్ అందరికి, బాయ్ బాయ్.